ప్రతిపక్షంలో కూడా ఎదుర్కోనన్ని కష్టాలు, బాధలు, అవమానాలు గత 4 సంవత్సరాలుగా అనుభవించిన మాట వాస్తవం. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఎప్పుడు కూడా కార్యకర్త అనేవాడి చేయదులే, ఏ రోజు కూడా కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేయలే. మన నందికొట్కూరు నియోజకవర్గంలో కార్యకర్తలను అడుగడుగునే అవమానపరిచినారు. ఏ మీటింగ్లకు పిలిచలే, ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచలే. అధికారం వచ్చిన రోజు నుంచే మళ్ళీ మనది ప్రతిపక్షం. ఎవరో పక్కపక్క నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చి పెద్ద రాజకీయ చాణక్యం అనుకున్నారు. మనకు సంబంధించిన మనుషులందరినీ ఇబ్బందులు పెట్టినారు, కేసులు వేసినారు. ఎంత అవమానపరిచినా కూడా వినకడు చేయలే. ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అవి జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, నాయకుడు అనేవాడు ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటే నేను 1 రూపాయ 2 రూపాయలు ఖర్చు పెట్టుకుని జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్లను లాస్ట్ కు ఇండిపెండెన్స్ వేస్తే ఇండిపెండెన్స్ చూపిస్తున్నాను. నందికొట్కూరు నియోజకవర్గంలో ఏ రోజు నేను ఖర్చు పెట్టే ఏ 1 రూపాయి కూడా నేను సాయం చేస్తున్నాను అనుకోలే. ఎందుకంటే ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ హోదా కానీ, నేను ఉన్న ఈ స్థాయి కానీ, ఇవన్నీ కేవలం మీరు నాకు ఇచ్చిన హోదానే కాబట్టి నేను ప్రతిరోజు మీకు పని చేయాలని చెప్పి ఒక బాధ్యతగా అనుకున్నాను తప్ప ఏ రోజు కూడా సాయం చేసినట్లు నేను ఫీల్ కాలేదు. ఈ రోజు ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క బాధను తెలియజేస్తున్నా. ఎందుకంటే కార్యకర్త అనేవాడు లేకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. 4.5 సంవత్సరాలుగా ఇన్ని అవమానాలు పడి మనది ఒక్క పని జరగకపోయినా కూడా ఒక్క పిలుపుతో ఇన్ని 1000 మంది వచ్చినారంటే నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత బలంగా ఉందో ఒక్కసారి అధిష్టానం వాళ్ళు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కష్టపడింది మేము, ఓట్లు అడిగింది మేము, కేసులు వేపించుకునేది మేము, అవమానాలు పెరిగింది మేము, ఎన్నో గెలిపించుకునేది మేము. మా ఎమ్మెల్యే పోయి పక్క నియోజకవర్గం అధికారి చేతులు కట్టుకొని నిలబడితే మాకేం గౌరవం అన్నా. పక్క నియోజకవర్గం కూడా మన నియోజకవర్గంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెరిపించిపోతారంట, అది పెద్ద మొగతనం అంట. నేను ఇంత వయసు ఉన్నప్పుడే ఒక చాణక్యుని నీతి చదువుకున్నా, శత్రువుకి శత్రువు మిత్రుడని. ఏం నాకు మాత్రమే శత్రువులు ఉన్నారా, నాకు మాత్రమే విరోధులు ఉన్నారా, మీకు లేరా? మీ నియోజకవర్గంలో మీకు శత్రువులు లేరా? మీరు చేసిన పనికి మళ్ళీ పని నేను కాదు మీ నియోజకవర్గాలలోకి వచ్చి చేస్తే కనీసం డిపాజిట్లు కూడా. కానీ ఈ పార్లమెంట్ పరిధిలోనే కాదు, ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడితో కూడా నాకు శత్రుత్వం అనేది లేదు. కానీ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అని అనుకున్నప్పుడు అవతల వారు ఎవరైనా కూడా నాకు శత్రువుతోనే సమానం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళతో నేను శత్రుత్వం పెట్టుకునేదట, తెలుగుదేశం వాళ్ళతో నేను శత్రుత్వం పెట్టుకునే తప్ప వ్యక్తిగతంగా నాకు ఏమంటే శత్రుత్వం ఉంటాయి. కానీ నందికొట్కూరులోకి వచ్చి రాజకీయం చేయాలని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తానా, ఇప్పటికైనా మీ పెద్దరికం మీ గౌరవం కాపాడుకొని హుందాగా వ్యవహరించండి. లేదు ఈ బ్రోకర్ ఫండ్ మేము మానుకోమంటే ఈ రోజు నుంచి రాజకీయం అనేది వేరే రకం ఉంటుంది. ఎందుకంటే కన్నా నాకు మీ భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏది కూడా లేదు. మీ మంచి కన్నా, మీకు మేలు జరిగేదాని కన్నా వేరేది ఏది కూడా నాకు ముఖ్యం కాదు. చివరికి మీరు బాగుంటారనుకుంటే ఆ నిమిషమే నా ప్రాణం చదవడం కూడా నేను వెనకడు లేదు. ఇంకొక
ముఖ్యమైన విషయం ఏమరా, నేను ఇక్కడ మీకు అందరికి చెప్పదలుచుకునేది ఏమంటే, నానా ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి, ఇంకొక 2 నెలలే టైం ఉంది. నేను ఏ తప్పు చేయకపోయినా కూడా ఇక్కడున్న చాలా మంది కార్యకర్తలు కూడా ఒకనొక సందర్భంలో నన్ను వదిలిపెట్టిపోయినారు. నన్ను వదిలిపెట్టిపోయినప్పుడు కూడా నేను ఎప్పుడు వాళ్ళ గురించి తప్పుగా అనుకోలే. ఎందుకు తప్పుగా అనుకోలే అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గ్రామాలలో రాజకీయ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడు వాళ్ళని ఏం అడగలేదు కూడా. ఈరోజు మళ్ళీ చాలా మంది వెనక్కి వచ్చినారు. అంతే సంతోషంగా, అంతే మనస్ఫూర్తిగా అందరినీ నేను ఆహ్వానిస్తున్నా. కానీ ఈ 4 సంవత్సరాలు మన కష్టాన్ని మన శ్రమను అడ్డం పెట్టుకొని దొంగనోట్లు కుదిన వాళ్ళు ఉన్నారు. మన శ్రమను అడ్డం పెట్టుకొని రైతుల దగ్గర మామూలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. మన శ్రమను అడ్డం పెట్టుకొని 4 సంవత్సరాలు సురక్షంగా బతికి ఈ రోజు మళ్ళీ టీడీపీలో చేరే వాళ్ళు ఉన్నారు. జగన్ సార్, అదో ఆ కెమెరా ఉంది, నువ్వు బాగా చూపినందు సార్, జగన్ సార్ చేతులు ఎత్తి మొక్కుతున్నా సార్. మీకోసం కష్టపడేదానికి సిద్ధం సార్, మీకోసం అవమానాలను దిగమింగేదానికి సిద్ధం సార్. ఖచ్చితంగా నందిగొడుగూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీ అభ్యర్థి. కానీ వచ్చే 5 సంవత్సరాలన్నా శత్రువుని తొక్కి కార్యకర్తని కాపాడేదానికి అవకాశం ఉందని చెప్పి వచ్చే 5 సంవత్సరాలన్నా ఆ అవకాశం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టమని చెప్పి కోరుకుంటున్నా సార్. ఎందుకంటే 4 సంవత్సరాలు అధికారమేమో ఎవడు అనుభవిస్తున్నాడు, కష్టమేమో మనం చేస్తాం. 4 సంవత్సరాలు వాళ్ళు చేసి పోయిన తప్పులన్నీ మనం ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. అవతల పక్క పార్టీలు కూడా ఏం చేస్తానే, 4 సంవత్సరాలు తలా ఒక దిక్కు వాళ్ళు కూడా, ఒకడు బీజేపీలో ఉంటాడు, ఒకడు కాంగ్రెస్ లో ఉంటాడు, ఒకడు జనసేనలో ఉంటాడు, ఒకడు టీడీపీలో ఉంటాడు. 4 ఏళ్ళు ఎవరి పార్టీలలో ఉండి 4 సంవత్సరాలు, ఇంకా రేపు ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయి కదా, మళ్ళా వస్తారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వస్తాడు, గౌరవ రెడ్డి వస్తాడు, శివానంద రెడ్డి వస్తాడు, ఇప్పుడు కొత్తగా మొన్న పోయిన తాజా మాజీ ఎమ్మెల్యే వస్తాడు, తాజా మాజీ ఎమ్మెల్యే అందరు వచ్చి మళ్ళా ఇదే పటేల్ సెంటర్ లో నిలబడుకొని మీకు అభివృద్ధి కావాలంటే మాకు ఓటేయండి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మీరేమడగల, ఇన్ని సంవత్సరాలు తిట్టుకొని కొట్టుకొని కేసులు లేపించుకొని నిన్న మొన్నటి వరకు కేసుల కోసం కోర్టు చుట్టూ తిరిగిన మీరు ఏ ముఖం పెట్టుకొని కలిసినారా అని ఒక్క మాట అడగండి అన్న నా కోసం, ఒకే ఒక్క మాట అడగండి నా కోసం. ఎందుకంటే నాన్న వీళ్ళకేమిలే, ఈరోజు ఏ గ్రామానికి పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉందన్న. సచివాలయాలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్బీకేలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హెల్త్ సెంటర్ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మినీ గోడౌన్ చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న కాళ్యాలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాలంటీర్లను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెన్షన్ తీసుకునేటువంటి చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ రూపకంలో ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.